ఐపీఎల్, ఒడిశా ప్రీమియర్ లీగ్, తమిళనాడు ప్రీమియర్ లీగ్ తరహాలో తొలిసారిగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ను నిర్వహిస్తోంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. జూలై 6న మొదలైన ఈ టోర్నీలో ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటన్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ పేరుతో 6 జట్లు తలపడుతున్నాయి. మ్యాచులకు వేదిక విశాఖపట్నం. ఇది ఖచ్చితంగా ఆంధ్ర క్రికెటర్స్కు ఒక ప్లాట్ఫాము, ఒక షోకేస్ లాంటిది. వాళ్ళ టాలెంట్ను ఎక్స్ప్రెస్ చేసేదానికి దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ త్రూ టీవీ ఛానల్స్లో వీళ్ళ టాలెంట్ను చూసేదానికి అవకాశం కలుగుతుంది. ఈ షోకేస్ ప్లాట్ఫామ్ వల్ల వారి టాలెంట్ని ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి వీళ్ళ టాలెంట్స్ అన్నీ ఉపయోగపెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో వీరు ఇండియా కానీ ఐపీఎల్ కానీ ఆడే అవకాశాలు లభిస్తాయనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. తాము చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నామని, అయితే సరైన ఎక్స్పోజర్ లేక తమ ప్రతిభ బయట ప్రపంచానికి తెలియటం లేదని ఏపీఎల్ ఆటగాళ్లు బీబీసీతో చెప్పారు. అయితే ఏపీఎల్ మ్యాచ్లు తమ లాంటి ప్లేయర్స్కు మంచి అవకాశమని అన్నారు. నేను ఆంధ్ర రంజీ ట్రోఫీ ఆడుతున్నాను, అలాగే విజయ్ హజారే ఆడుతున్నాను. ఇలా ఏపీఎల్లో ఆపర్చునిటీ రావడం చాలా అదృష్టం, ఎందుకంటే ఇది మంచి ఎక్స్పోజర్ క్రియేట్ చేస్తుంది త్రూఅవుట్ ద ఇండియా. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో రావడం అనేది ఇట్ గివ్స్ ప్లెజర్ బెటర్ ఎక్స్పోజర్ అనమాట. ప్లేయర్స్ అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ అండర్ లైట్స్, వైట్ బాల్ లైవ్లో ఇవన్నీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఏపీఎల్. జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఆంధ్ర తరపున ప్రతిభ కనబరిచిన వారిని, రంజీల్లో రాణిస్తున్న వారిని ఆయా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. వైజాగ్ వారియర్స్ టీమ్ కెప్టెన్ అశ్విన్ను ఆ జట్టు యాజమాన్యం వేలంలో అత్యధిక ధర 8.7 లక్షల రూపాయలకు దక్కించుకుంది. 1953 క్రికెట్ స్టార్ట్ అయింది ఆంధ్రాలో ఆడడం, అండ్ టుడే 2 ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఆఫ్ ఆంధ్ర క్రికెట్ హిస్టరీ. సో ఐ లుక్ ఎట్ ఇట్ దట్ వే. ఐపీఎల్ సెలెక్ట్ అయ్యాను అండ్ ఏపీఎల్లో హైయెస్ట్ బిడ్, బట్ ఈ టీం గెలవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాకు నేను అది చూస్తున్నాను. రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో ఇప్పటికే ఒడిశా ప్రీమియర్ లీగ్, తమిళనాడు, సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్లు ఉన్నాయి. ఒడిశా ప్రీమియర్ లీగ్ 2011లోనే ప్రారంభమైంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలో 360 మంది క్రికెటర్లు పాల్గొనగా 6 ఫ్రాంచైజీలు 120 మందిని ఎంపిక చేసుకున్నాయి. అశ్విన్, హెబ్బార్ తర్వాతి స్థానాల్లో 8.1 లక్షలతో రికీ భుయ్, 6.1 లక్షలతో వెంకట శశికాంత్ నిలిచారు. ప్రాథమిక దశ, ప్లే ఆఫ్ దశ ముగిశాక జూలై 17న ఏపీఎల్ ఫైనల్ జరగనుంది.